నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది ముందుగా మీకే వచ్చి చేరుతుంది సరే చాలా మంది నన్ను అడిగారు అక్క వరలక్ష్మి వ్రతం గురించి చెప్పక ఎలా పూజ చేసుకోవాలని చెప్పి అడిగారన్నమాట అయితే నేను ఊరికి వెళ్ళిన కారణంగా నేను అప్లోడ్ చేయడం అనేది కొంచెం లేట్ అయ్యింది ఆ ఈ రోజు నేను ఒక చాలా మంచి మంచి విషయాలతోటి ప్రసాదాలు ఏం పెట్టాలి అలాగే అనవాయితీ ఉన్న వాళ్ళు కలసి స్థాపన చేసుకోవచ్చా అలాగే వితంతులు పూజ చేసుకోవచ్చా ఇలా చాలా విషయాలతో ఉన్నదండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం చాలా విషయాలు అనేవి మీరు మిస్ అయిపోతారు ఆనవాయితీ కలసం ఆనవాయితీ ఉన్నవారు పెట్టుకోవచ్చు లేని వారు ఏం చేయాలి మేడం అని చెప్పి నేను కొంతమంది అడిగారు అక్క ఏం చేయాలక్క కలసం ఆనవాయితీ లేదు మా కలసం పెట్టుకోవాలని ఉందండి కలసం ఆనవాయితీ లేకపోతే పెట్టుకోకపోవడమే మంచిదని నా ఉద్దేశం అండి ఎందుకంటే తరతరాల నుంచి మనం ఒక పద్ధతి మన అత్తగారి వాళ్ళ అత్తగారు పాటిస్తుంటారు కదా మనం ఇప్పుడు కలసం పెట్టుకోవచ్చని చాలా మంది పండితులు చెప్తున్నారు కలసం పెట్టుకొని పూజ తప్పనిసరిగా చేయాలని నా ఉద్దేశం ఏంటంటే పాత తరం నుంచి వచ్చిన ఆనవాయితీని మనం బ్రేక్ చేయడం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే అవి ఒక విధంగా కలసం పెట్టుకున్నాం అనుకోండి కలసం పెట్టుకున్న తర్వాత మనకి ఏదైనా మనకి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అది కలసం పెట్టడం వల్లే జరిగిందేమో అని చెప్పి మన మనసు అనేది ఒక బాధకి ఒక ఒక బాధకి ఆందోళనకి గురవుతుంది దానివల్ల మన యొక్క జీవితంలో అసంతృప్తి అనేది మిగిలిపోతుంది కాబట్టి కలసం ఆనవాయితీ ఉన్నవారు పెట్టుకోండి లేనివారు మీరు చక్కగా ఆ యొక్క ఫోటోకి అమ్మవారి పటానికి చక్కగా అలంకరించుకొని పూజ అనేది చేసుకోండి ఇప్పుడు అమ్మవారి ప్రతిరూపాలైన చక్కగా బొమ్మలు అవి వస్తున్నాయి కదండి అవి కూడా మీరు అమ్మవారి స్వరూపంగా భావించి మీరు పెట్టుకోండి ఈ విధంగా మనం కలసం ఆనవాయితీ లేని వారు ఈ విధంగా చేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే హారతి ఎలా ఇవ్వాలని చెప్పి చాలా మందికి ఒక సందేహం వస్తుంది పచ్చ కర్పూరం ఉంటే గనక పచ్చ కర్పూరం తోటి హారతి తప్పకుండా ఇవ్వండి పచ్చ కర్పూరం లేని వాళ్ళు మామూలు కర్పూరంతో ఇవ్వచ్చు అలాగే ఆ లాస్ట్ లో మనం తప్పనిసరిగా ఆవు నెయ్యి దీపం తోటి అమ్మవారికి హారతి అనేది ఇవ్వండి ఆవు నెయ్యి దీపం తోటి అమ్మవారికి తప్పకుండా హారతి అనేది ఇవ్వండి మర్చిపోకండి ఈ విధంగా మీ దగ్గర ఉంటే పంచహారతులు ఉంటాయి కదా పంచహారతులు కూడా మనం అమ్మవారికి మనం చూపించవచ్చు ఈ విధంగా చేయండి అలాగే మనం ఉదయం పెట్టిన ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్నంతో తయారు చేసిన ప్రసాదాలు తీపి పదార్థాలు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత 3 గంటల 4 గంటల సమయంలో మళ్ళీ వాటిని శుభ్రంగా క్లీన్ చేసి ఆ సాయంత్రం మళ్ళీ మనం శనగలు ఉన్నాయి కదా ఈ శనగలతో ప్రసాదం పెట్టవచ్చు లేదు అంటే ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టండి లేదు అంటే మీకు దొరికితే గనక చెరుకు రసాన్ని తీసుకొచ్చి అమ్మవారికి పెడితే చాలా ప్రీతికరం అండి అమ్మవారికి చెరుకు రసాన్ని పెట్టండి అంతేగాని ఉదయం పెట్టిన ఈ అన్నంతో తయారు చేసిన పిండి వంటలు గాని అన్నంతో తయారు చేసిన పదార్థాలు గాని అలాగే నై మళ్ళీ ఉదయం వరకు ఉంచకండి మళ్ళీ సాయంత్రం అవన్నీ తీయండి కానీ పువ్వులు కుంకుమ ఆ పీఠం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాటి మీద చెయ్యి అనేది వేయకండి అంటే చెయ్యి వేయకండి అంటే వాటిని కదపకుండా ఈ పిండి పదార్థాలు పిండి వంటలు మాత్రం తీసి సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ గా మీకు పళ్ళు నెక్స్ట్ చెరుకు రసం లేదంటే బత్తాయి రసం జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి ఆ రసాలు అంటే చాలా ఇష్టం అందుకని ఏదో ఒక రసం పెట్టండి పెట్టి మీరు ప్రసాదం అనేది పెట్టి మళ్ళీ పూజ అనేది చేసుకుని వీలైతే లలితా సహస్రనామం చదువుకోండి తప్పకుండా చాలా మంచిది ఆ తర్వాత ముత్తైదేవుని పిలిచి మీరు తాంబూలం అనేది ఇవ్వండి ఈ విధంగా మొదటి 2వ రోజు పూజ అనేది మనకి సమాప్తం అవుతుంది ఇక ఆ రోజు అడుగుతున్నారు చాలా మంది అక్క పీఠం ఎప్పుడు కదపాలి అని చెప్పి నేనైతే పీఠాన్ని ఆ రోజు కదపనండి రాత్రికి మనం కిందనే పడుకోవాలి తప్పనిసరిగా అమ్మవారి పీఠం మన ఇంట్లో ఉన్నంత వరకు అంటే అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉన్నారు కాబట్టి మనం పీఠాన్ని ఆ రోజు కదపకుండా అక్క ఆ రోజే కదక కదిపేస్తారు అని చెప్పి అనుకుంటారు లేదు మరుసటి రోజు అయితే 2వ రోజే కదా అనుకుంటారు కానీ మనం లక్ష్మీవారం నుంచి పూజ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు అది 2వ రోజు కాదు 3వ రోజు అవుతుంది అందుకని మరుసటి రోజు మళ్ళీ చక్కగా పువ్వులు అన్ని తీసి నీటిగా అమ్మవారిని మళ్ళీ కొత్త పువ్వులతోటి అలంకరించి మళ్ళీ చక్కగా ప్రసాదం ఏం చెయ్యాలంటే వరలక్ష్మీదేవి మరుసటి రోజు అంటే శనివారం ఉదయం మళ్ళీ శుభ్రపరిచి మనం పెరుగన్నం
అంటే దద్దోజనం. దద్దోజనాన్ని మన అమ్మవారికి సమర్పించాలి తప్పకుండా. సమర్పించిన తర్వాత పీఠం అనేది మనం దీపాలు వెలిగిస్తున్నా పర్వాలేదు, పీఠాన్ని కొంచెం తూర్పు వైపుకి జరిపి మళ్ళీ యథాస్థానంలో పెట్టేయాలి. పెట్టిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఆ ప్రదేశాన్ని అనేది మనం శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలి అని చెప్పి చాలా మందికి ఒక సందేహం. పసుపు గణపతిని చక్కగా నీటిలోని కరిగించి వాటిని తులసి మొక్కకి కాకుండా, తులసి మొక్కకి వేయకూడదండి, తులసి మొక్కకి కాకుండా మిగతా ఏ మొక్కలకైనా మనం ఈ నీళ్ళనే వేసేయొచ్చు. ఇక రెండవది గౌరమ్మని పెట్టాం కదా, గౌరమ్మని ఏం చేయాలి? గౌరమ్మని చక్కగా మీరు ఒక చిన్న ప్లేట్ లో గాని గిన్నెలో గాని పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మన యొక్క నుదుటికి అలాగే శతమానాలకి మనం రాసుకుంటే చాలా మంచిది. నుదుటికి ముఖం రాసుకున్న వాళ్ళు ముఖంకి, కానీ కాళ్ళకు మాత్రం రాసుకోకండి. ముఖానికి శతమానాలకి దీన్ని రాసుకోవడానికి ఆ పసుపు గౌరమ్మని యూజ్ చేసుకోండి. ఇక మూడో విషయానికి వస్తే కలశంలోని నీళ్ళు ఏం చేయాలి, అందులో ఉండే పదార్థాలు ఏం చేయాలి. మీరు ఆ కలశాన్ని తీసిన తర్వాత అందులో మామిడి కొమ్మలతోటి మీ ఇంట్లో ప్రతి మూలలోని ప్రతి చోట బీరువాల్ ఓపెన్ చేసి బీరువాల్లోని ఎక్కడ వదలకుండా ఇంటి మొత్తం కూడా ఆ కలశం నీరు చల్లండి. ఎందుకంటే అమ్మవారు అందులో కొలువై ఉన్నారు, మన పూజల్ని అందులో నుండే మనల్ని మన పూజలు అందుకున్నారు కాబట్టి ఆ అమ్మవారు కొలువైన ఆ నీరు ఎంత పవిత్రమైనదండి. అందుకని మీరు చక్కగా ఆ నీటిని ఇంట్లో నాలుగు మూలల మొత్తం ఇల్లంతా కూడా చల్లుకోండి. చల్లుకున్న తర్వాత ఆ నీటిని మీరు వీలైతే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని మన ఇంట్లో పెట్టుకొని శుక్రవారం శుక్రవారం చల్లుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఆ నీటిని మన ఇంటి పెరట్లో ఉన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలకి లేదంటే ఎవరు కాళ్ళు పెట్టని ప్రదేశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం ఈ నీటిని అనేది వేసేయచ్చు. ఈ విధంగా కలశంలో నీటిని అందులో ఉన్న వస్తువుల్ని వేయండి. అందులో మనం కాసులు వేస్తాం, 11 రూపాయి నాణాలు వేస్తాం. ఆ రూపాయి నాణాలను తీసి కడగకండి, కడగకుండా చక్కగా క్లాత్ తోటి శుభ్రపరిచి వాటిని రెడ్ కలర్ క్లాత్ లో మూటలా కట్టి దాన్ని మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో లేదంటే బీరువాలోని ఎక్కడ మీరు నగలు దాచుకున్న ప్లేస్ లో కానీ ఆ డబ్బులు మూటలు అనేది పెట్టేయండి. మేము బీరువాలో మాకు కుదరదు అనుకున్న వాళ్ళు పూజ గదిలో కూడా మీరు పెట్టేసుకోవచ్చు అమ్మవారి ముందు. ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవాలి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనం ఏ ఏ ప్రసాదాలు చేయాలి అని చెప్పి చాలా మందికి ఒక సందేహం. ఏంటంటే మనం చేయవలసిన ప్రసాదాలు ఏంటంటే ముఖ్యంగా 5 రకాల ప్రసాదాలు తప్పకుండా చేయాలండి. మొదటిది పెరుగన్నం లేదా దద్దోజనం. ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి మనం సమర్పించినట్టయితే మనకి సిరి సంపదలు కలుగుతాయి. అలాగే రెండవది పాయసం. పాయసాన్ని చక్కగా ఆవు పాలతో చేసుకోండి. ఆవు పాలు దొరకలేని వాళ్ళు గేదె పాలతో చేసిన కొంచెమైనా ఆవు పాలు గాని ఆవు నెయ్యి గాని దానికి చేర్చండి. ఈ విధంగా చక్కగా ఆవు పాలతోటి గాని ఈ నేను చెప్పిన విధంగా పాయసాన్ని చేయండి. పాయసాన్ని నివేదన చేసినట్టయితే అత్యుత్తమైన పదవులు దక్కుతాయి. మూడవది ఏంటంటే పులిహార. పులిహార చాలా రకాలుగా చేస్తాం, నిమ్మ పులిహార చేస్తాం, అలాగే ఉసిరికాయ పులిహార చేస్తాం, చింతపండు పులిహార చేస్తాం, ఆవ పులిహార చేస్తాం. ఏ పులిహార అయినా సరే మనం అమ్మవారికి నివేదించినప్పుడు భార్యాభర్తల మధ్య యొక్క ప్రేమ అనేది చిగురిస్తుంది, అలాగే పుత్ర సంతానం కలుగుతుంది. ఇక నాలుగవది ఏంటంటే పులగం. పెసరపప్పు, బియ్యం, మిరియాలు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి మనం చేస్తాం కదండి పులగం. ఈ పులగాన్ని అమ్మవారికి సమర్పించినట్టయితే కుటుంబం వృద్ధి చెందుతుంది, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక ఐదవ విషయానికి వస్తే గూడాన్నం అంటే బెల్లం పరమాన్నం లేదా చక్కెర పొంగలి. దీన్ని గనక మనం అమ్మవారికి సమర్పించినట్టయితే బ్రతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఇంకొక ముఖ్య విషయం శనగలు. పచ్చి కొమ్ము శనగల్ని గనక మనం అమ్మవారికి సమర్పించినట్టయితే మనకి జీవితాంతం సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ధన మాంగల్యాలతోటి సౌభాగ్యవంతులుగా జీవిస్తాం. ఇదండి ప్రసాదాలు తప్పకుండా, ఇవి మాత్రం మన అమ్మవారికి నివేదించిన వాటిలో తప్పనిసరిగా ఉండాలి. ఇక అమ్మవారికి ఎలాంటి పువ్వులు సమర్పించాలంటే అమ్మవారికి మందారాలు కుదిరితే మందారాలు దండ వేయండి, మందారాలతో అమ్మవారిని పూజించండి. ఇక రెండవది గన్నేరు పువ్వులు.
గన్నేరు పువ్వులంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. అందుకని గన్నేరు పువ్వులతోటి పూజ అనేది మనం చేసుకోవాలి. మందారాలతో మనం పూజ మన అమ్మవారికి సమర్పిస్తే మనకి మంచి నిద్ర అలాగే కలతలు లేని సుఖ నిద్ర పట్టడమే కాకుండా మనకి సంతోషంగా ఉండడానికి మనకు అమ్మవారు అనుగ్రహిస్తారు. అలాగే గన్నేరు పువ్వులతో మనం పూజ చేస్తే మనకి బంగారం వెండి ఇంట్లో వచ్చి ఎక్కువగా చేరడానికి అయితే అవకాశం ఉంటుందట. ఇక మూడవది ఏంటంటే తెల్లని పువ్వులు అంటే మల్లి జాజి ఏదైనా సరే తెల్లగా ఉండే నందివర్ధనం ఏ పువ్వులైనా సరే మనం అమ్మవారి తెల్లని పువ్వులు గనక మనం సమర్పించినట్టయితే మనం కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అందుకే ఎందుకండి ఇవన్నీ కలిపి పూజించేద్దాం, అమ్మవారిని యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం కూడా పొందేద్దాం. ఇక మనం పెట్టకూడని పువ్వులంటే ఈ రోజు మాత్రం నీలం రంగు పువ్వులు, నీలం శంఖం పువ్వులు అవి ఉంటాయి కదా, నీలం కలర్ పువ్వులు అలాగే గడ్డి పువ్వులు క్రోటన్స్ అని ఇప్పుడు చాలా వస్తున్నాయి కాబట్టి అలాంటి పువ్వులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మనం పెట్టకూడదు. ఈ విధంగా అమ్మవారిని మనం పూజించుకోవాలి. ఇక లాస్ట్ విషయానికి వస్తే వితంతువులు ఈ పూజ చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే మనం వితంతువులు కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జన్మలో వైధవ్యం వచ్చిన కారణంగా కుంకుమ పూజ చేస్తే ఈ మరు జన్మలో ఏ జన్మలో కూడా వైధవ్యం సంప్రాప్తించకుండా ఉంటుందని అమ్మవారు అనుగ్రహిస్తారని ఒక నమ్మకం. ఇది పండితులు చెప్పిన విషయమే మీతో చెప్తున్నాను కాబట్టి వితంతువులు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా చక్కగా కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. ఇందులో పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి, కలసంలో పెట్టిన కొబ్బరికాయని మనం పూజ అయిపోయిన తర్వాత కలసం తీసిన తర్వాత ఆ కొబ్బరికాయని మనం తీపి పదార్థం కింద మనం చేసుకొని ఇంటిల్లిపాది భుజించవచ్చు. తీపి పదార్థం ఏదైనా కొబ్బరి ఉండలు, కొబ్బరి లవ్జు లేదంటే కొబ్బరితో చేసే ఏ తీపి పదార్థమైనా కారం వాటికి యూజ్ చేయకండి. నాన్ వెజిటేరియన్స్లో యూజ్ చేయకూడదు, నాన్ వెజ్ వండినప్పుడు యూజ్ చేయకూడదు. ఓన్లీ మనం తీపి పదార్థం మాత్రమే చేసి చక్కగా ఇంటిల్లిపాది అనేది తప్పకుండా స్వీకరించాలి. ఇదండి వరలక్ష్మీదేవి వ్రతం గురించి నాకు తెలిసిన విషయాలు అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. ఈ విషయాలు మీకు నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేసేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.